అందరికి నమస్తనొల్ల, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇంత బతుకు బతికి ఇంటెనక కాలువల పడ్డట్టు అవుతున్నది పాపం కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సార్ పరిస్థితి. పార్టీలో ఆయన నిలువైందో ఆయనకు తెలియకుండా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ని చేర్చుకున్నప్పుడే తెలిసిపోయే, ఇక ఆయన అలిగి రాజీనామా చేస్తున్నని వరకు ఢిల్లీకి పిలిపించుకున్నారు హైకమాండోళ్ళు. హడేమైందో చూడుర్రీగా. 40 ఏళ్ల సంధి పార్టీలున్న సిన్సియర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి సార్కు ఏం ఆలత అయిపోయింది? ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు 5-6 ఏళ్ల కింద పార్టీలకు వచ్చిన వాళ్ళు పెత్తనం చూస్తుంటే 40 ఏళ్ల సీనియర్ ఆ బాధను అనగబట్టుకొని ఉండుడైతున్నది. పాపం సారు ఏనాడు కూడా పార్టీ గీత దాటలేదు, ఓడిపోతా అని తెలిసినా కూడా పోటీ చేయమన్న జాగల్ల పోటీ చేసిండు. ఇక ప్రతిపక్షాల మీద కూడా నోరు జారే మనిషి కాదు. వాస్తవానికైతే ఆయన అనుభవానికి లాయల్టీకి ఫస్ట్ పేజీలనే మంత్రి పదవి ఇవ్వాలి, కానీ తెర వెనుక రాజకీయాలు నడిపి ఆయనను ఎమ్మెల్సీగానే పరిమితం చేసిండ్రు. ఇప్పుడు ఆయన మీద గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను తెచ్చి ఆయన నెత్తి మీద కూసోబెట్టిండ్రు. ఆయన అలిగి రాజీనామా పెడతానంటే ఢిల్లీకి పిలిపించిండ్రు. అడ దీపాదాసు శ్రీధర్ బాబులే ముందుగాలు మాట్లాడి అటెన్క రేవంత్ సార్ ఇంటికి పిలిపించుకుండు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్లకు పోను టైం ఉన్నది, కానీ సొంత పార్టీ సీనియర్ లీడర్ బాధలుంటే పోయి మందలిచ్చే టైం లేదు రేవంత్ సార్కు. తాకత్తు చూయించుకునేందుకు కాకుంటే ఢిల్లీలో ఇంటికి పిలిపించుకొని మాట్లాడండి. సోనియా గాంధీ పిలిచిందని చెప్తే జెప్ప ఢిల్లీకి పోయిండు జీవన్ రెడ్డి సారు, కానీ ఆడ కూడా ఈ లీడర్లే మాట్లాడిండ్రు. జీవన్ రెడ్డికి ఏం డోకా రానియం, అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తీయటి మాటలు చెప్పి సార్ను బుదిరకిచ్చే ఎగురం చేస్తుండ్రు. చూడుర్రీ, సొంత పార్టీల సీనియర్లకే ఇలవలేదు, ఇక ఏగేసుకుంటూ పోయి కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకుంటున్న పరిస్థితి ఎట్లుంటుందో వేరే చెప్పాలనా? ముంగటుంటది ముసళ్ళ పండుగ.